శాంత్ ప్రసాద్ గారు కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు మొన్న అయ్యన్న పాత్ర గారు చేసిన వ్యాఖ్యలు అసలు ఏంటి ఎటువైపు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జనసేన కడియపలంక విజయం మీద ఉత్పాదక మోపాలని ప్రయత్నం చేస్తున్నారనే దానికి చిన్న వివరణ ఇవ్వదలుచుకున్నాను. మీరు విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి చూడండి. అధికారం ఉభయ గోదావరి జిల్లాల్లో ఎటు మొక్కితే అటేపు ఆ పార్టీకి అధికారం వచ్చింది. మీరు 2014 తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి స్వీపింగ్ వచ్చింది ఉభయ గోదావరి జిల్లాలో, అందుకనే అది అధికారం రాగలిగింది. 2019 వచ్చినప్పటికి ఇష్టేకర్ రైప్పాకి స్వీపింగ్ వచ్చింది ఉభయ గోదావరి జిల్లాలో, అందుకనే జగన్ రెడ్డి గారికి అన్ని సీట్లు వచ్చినాయి, అధికారం వచ్చింది. ఇప్పుడు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో మార్పు అనేది మొదలైంది. జనసేన అత్యధిక స్థానాలు ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ అక్కడ సాధించడం జరిగింది. అది ఇప్పుడు వీళ్ళకి కంటకింపుగా ఉంది. ఎందుకంటే ఆ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఆ మార్పు మొదలై ఆ మార్పు కంటిన్యూ అయితే ఖచ్చితంగా అది ఇప్పుడు అధికార పార్టీకి దెబ్బే. ఎందుకంటే తూర్పు గోదావరిలో 93 స్థానాలు, పశ్చిమ గోదావరిలో 60 స్థానాలు మాకు వచ్చిన 170 అత్యధిక అక్కడి నుంచి వచ్చినాయి. ఇది వారికి కంటకింపు అవుతుంది. ఆ మార్పు అనేది కొనసాగకూడదు, మూడో ప్రత్యామ్నాయం ఎదగకూడదు అనే దాని మీద ఇప్పుడు వాళ్ళు విశ్వకరేప ఆలోచన చేస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రంగా స్పందిస్తూ హెచ్చరిక జారీ చేశారు. ఇక భాష బూతులు రాజకీయ నేపథ్యాలు చూస్తే ఇటువంటి దిగజారిన భాష ఎవరు మాట్లాడినా తప్పే. వీరికి ఎవరో మినహాయింపు లేదు, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అయితే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు భాష శాసనసభలో కొంత సమ్మేళనం ఉండేది, అనేక పక్షాల వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు, ఒకళ్ళు ఎవరిని మాట జారినా కూడా క్షమాపణ చెప్పించేవాళ్ళు. కానీ 2014 తర్వాత మీరు శాసనసభ సమావేశాలు గమనించినట్లయితే నాడు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత అతను ఎటువంటి వ్యక్తినే కానివ్వండి, ఆర్థిక నేరస్తులు కానివ్వండి, లేకపోతే జైల్లో చచ్చినోడు కానివ్వండి, ఇంకా వేరు మీద ఉన్నాడు కానివ్వండి, ఏదైనా కానీ అతను ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. ప్రజలు ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని శాసనసభ వరకు కాపాడాలి. బయటకు మీరు ఏదైనా మాట్లాడుకోండి, కానీ శాసనసభలో ఏం మాట్లాడేవాళ్ళు ఆనాటి అధికార పక్ష సభ్యులు? ఏరా, ఉరై, కొడక, ఇవే కదా మాటలు ఆ రోజు మాట్లాడింది. ఆ రోజు మరి ప్రతి ముఖ్యమంత్రి కొన్ని చంద్రబాబు నాయుడు ఏమన్నా వాటిని నిరోధించాడా? ఆనాటి స్పీకర్ ఏమైనా వాటిని ఖండించాడా? ఏమి జరగలేదు కదా, దాన్ని యథావిధిగా కొనసాగించారు. అదే చరిత్రశలనం ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది, శాసనసభల్లోనూ జరుగుతుంది, రోడ్ల మీద జరుగుతుంది, పత్రికా సమావేశాల్లో జరుగుతుంది, మీడియా మీటింగుల్లో జరుగుతుంది, లైవ్ టెలికాస్ట్లోనూ వస్తుంది. ఇక కొడాలి నాని గురించి అంటే ఆయన భాషను మటుకి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించరు, కానీ ఆయనకు ఉన్న భావాలు మటుకి కొంత ఆలోచించాల్సిన విషయాలు. ఎందుకంటే ఇంటి గుట్టు మేనమామ గురుకని ఒక సామెత ఉంది, తెలుగు సామెత. చంద్రబాబు నాయుడు సంబంధించి ఈ రాజకీయాలు, వెన్నుపోట్లు, అతను చేసే దుర్మార్గాలు కొడాలి నానికి తెలిసే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కొడాలి నాని ఎక్కువగా కూడా నందమూరి హరికృష్ణతో సేల్ అయ్యేవాడు. ఆ నందమూరి కుటుంబంలో అతను జూలిరెడ్డి గారితో అమాయకమై తిరిగేవాడు. ఆ వ్యక్తులకు జరిగిన ఆ అన్యాయం ఇతను స్పష్టంగా తెలుసు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఎట్లా చేశాడు అనేది బహుశా అది అతని కడుపులో నిత్యం పేరుకుపోయేదాన్ని అది అది ఎగదంతం ఉంటుంటుంది ప్రతి మీడియా సమావేశంలో. అందుకని అంత దుర్మార్గమైన భాష వ్యక్తిగతంగా అతను టార్గెట్ చేయడం వల్ల వచ్చినట్టుంది. దానికి ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా దానికి అగ్ని ఆజ్యం పోసినట్టుగా ఆయన చేస్తున్నాడు. లేకపోతే ముఖ్యమంత్రి అయినా ఖండించాలి, ఇటువంటి చేయకూడదు అని చెప్పట్లేదు. ఎక్కడ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పలేదు, నేటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పట్లేదు. ఇది రాజకీయ వాతావరణం కలుషితం కావడానికి ప్రధాన కారణం అవుతుంది. ఇది వాంఛనీయం కాదు. ఆ రోజు అయ్యన్న పాత్రుడు చెత్త నా కొడుకు అనే మాట, చెత్త గురించి నువ్వు వివరించు, కానీ దానికి అనుబంధ పదాలు తప్పది. అలాగే ముఖ్యమంత్రి ఇప్పుడు మనం తిడుతున్నది జగన్ రెడ్డి కూడా అన్నాడు, ముఖ్యమంత్రి పీఠంలో వ్యక్తులు, ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తులు తిడుతున్నాం. అంటే మన రాష్ట్రాన్ని మనం దిగజార్చుకుంటున్నాం, మన రాష్ట్ర ప్రతిష్ట మనం దిగజార్చుకుంటున్నాం. ఇది వాంఛనీయమా? అది రాజకీయ పక్షాలు ఆలోచించాలా? అది ముఖ్యమంత్రి అవని ప్రతిపక్ష నేత అవని రాజకీయంగా విమర్శించుకోండి. పైగా జోగి రమేష్ ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్ళటం అది కూడా చాలా తీవ్రమైన విషయం. కాబట్టి అసలు హక్కులు ఉల్లంఘన ఇప్పుడు కొత్తగా మన శాసనసభలో తీసుకున్నారు, కానీ
బూద భాష మీద హక్కుల ఉల్లంఘన తీసుకుంటే దాదాపు ఏ ఒక్క రాజకీయనా కూడా మెదడు అరుపుతారు ప్రతి ఒక్కడి మీద హక్కుల ఉల్లంఘన పెట్టొచ్చు ఒకళ్ళేమో నోటి పారుదల మంత్రులు ఒకళ్ళేమో బూద పారుదల మంత్రులు ఇంకొకళ్ళేమో రకరకాల విన్యాసాలు చేస్తారు ఏమిటో తెలియదు అటు ప్రతిపక్షమే గాని అధికార పక్షం రెండూ కూడా ఈ విషయంలో ఏ ఒక్కరు ఏ ఒక్కరికి తగ్గట్లేదు ఇది అంటే నేను బాతో చెప్తాను మీడియాలో హైప్ కోసం మీడియాలో టిఆర్పి రేటింగ్ కోసం మీడియాలో నిత్యం ఉండటం కోసం ఇటువంటి బూదు భాష ఈ రాజకీయ పరిభాషలో చేస్తేనే ఉంటాం అనుకుంటే అది వాళ్ళ దిగజారిన మనస్తత్వానికి ప్రత్యేకత కింద నేను చెప్తాను తప్పితే అంతకుమించి నేను ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు ఓకే శాంతి ప్రసాద్ గారు 1 మినిట్.